వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఋషులందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకొని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషివాక్యంలో ఋషులు మనకందించిన చక్కని విషయాలను తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సనాతన ధర్మంలో మహర్షులు దర్శించి అనుభవించి అందించినటువంటి వేదాది వాంగ్మయమే కాకుండా అనేక మంది మహాత్ములు తపస్సుతోనూ ఉపాసనా బలంతోనూ అనుష్ఠానంతోనూ అధ్యయనంతోనూ అదేవిధంగా ప్రపంచ పరిశీలనతోనూ తాత్విక చింతనతోనూ జన్మతః లభించిన ప్రతిభా వ్యుత్పత్తితోనూ ఇక అభ్యాసం చేతను లభించినటువంటి ఒక నైపుణ్యంతో అద్భుతమైన సాహిత్యాలు ఎన్నెన్నో రచించారు. అవన్నీ కూడా మనకు దారి చూపిస్తాయి. ఒక వేదాల వరకు వెళ్ళనక్కర్లేదు. అందుకే భారతీయ సంస్కృతి ఇంత సజీవంగా బ్రతకడానికి కారణం మన సనాతన ధర్మం ఒక వేదాల్లో మాత్రమే ఉండిపోకుండా అది పురాణాల్లో ఇతిహాసాల్లో రావడమే కాకుండా అటుపై అనేక మంది మహాత్ముల ద్వారా వివిధమైన వాంగ్మయాల రూపంలో వచ్చింది. భారతదేశంలో అన్ని భాషల్లోనూ ఎందరో మహాత్ములు ఉన్నారు. ప్రతి భాషలోనూ గొప్ప గొప్ప సాహిత్యాలు వచ్చాయి. ఈ సాహిత్యాలన్నీ కూడా వేద పురాణ ఇతిహాసాది గ్రంథాలను ఆధారం చేసుకుని విస్తరిల్లాయి. పైగా ప్రతివారు ప్రతిభావంతులే, కొత్త కొత్తవి సృజించగలిగిన సమర్థులే. అయినప్పటికీ వారందరూ కూడా మన మహర్షులు అందించిన గ్రంథాలనే ప్రమాణంగా తీసుకుని కావ్యాలు రచించారు. ఒక్క రామాయణాన్ని ఆధారం చేసుకుని భారతదేశంలో అనేక దేశ భాషల్లో అనేక గ్రంథాలు వచ్చాయి. ఒక్కొక్కరు కొత్త కథను సృష్టించగలిగిన సమర్థులు అయినప్పటికీ కూడా రామాయణాన్ని తీసుకున్నారు. కొంతమంది భారతాన్ని తీసుకున్నారు, కొందరు భాగవతాన్ని గ్రహించారు, ఇంకొందరు శివశక్తి పురాణాలు గ్రహించారు. అంటే వారు అవెందుకు గ్రహించారు అంటే వారు తరించడం కోసం గ్రహించారు అని భావించాలి. ఎందుకంటే ఋషులిచ్చిన విజ్ఞానం ఎంత విస్తారంగా ఉందంటే మనం కొత్తదేవి తయారు చేయనక్కర్లేదు. ఆ ఋషులిచ్చిన విజ్ఞానాన్ని మనం అధ్యయనం చేసి అర్థం చేసుకుని మనదైన అనుభూతిగా మార్చి మన ప్రతిభాశక్తితో ఒక నూతనమైన భావంతో దాన్ని సంప్రదాయం చేరకుండా ఆవిష్కరించవచ్చు. అలా చేసిన మహాత్ములు ఎందరెందరో మనకు కనబడుతూ ఉంటారు. అందుకే గొప్ప గ్రంథాలు ఏంటంటే రామాయణ భారతాదులు వాటిల్లోంచి గ్రహించారు. ఒక సంస్కృతికవే అంటాడు, సృష్టిలో అందరూ రామాయణాలు రాశారు, మళ్ళీ నువ్వెందుకు రాస్తున్నావు అని నన్ను ప్రశ్నించినట్లయితే రాముడు లాంటి గొప్ప నాయకుడిని చూపించండి, అప్పుడు వేరే మీ వారి మీద రచిస్తాను అన్నాడు. అంటే రాముడు లాంటి గొప్ప నాయకుడు దొరకడు, అంత ధీరోదత్త నాయకుడు. అలా ఒక్కొక్కరు కూడాను ప్రాచీనమైన వాంగ్మయాన్ని పరిశీలించగానే ఆనంద పరవశులై దానిని ఆయా కాలాలకు అనుగుణంగా ఆయా సమాజాలకు అనుగుణంగా వాటిలో ఉన్న విలువల్ని చక్కగా తీసుకొచ్చి అందించారు. అదే సమయంలో మంచి కోణంలో ఆలోచించి గ్రంథాలను అందించిన వారు సత్పురుషులు కొందరు ఉంటూ ఉంటే విపరీత కోణాల్లో వాటికి దుర్వ్యాఖ్యలు చేసిన వారు ఉంటూ ఉంటారు. ఉండనియండి, అది మంచిదే. ఎందుకంటే వారు దుర్వ్యాఖ్యలు చేసినప్పుడు వారికి సమాధానాలు చెప్పడం నెపంతో పండితులు మళ్ళీ ఆ గ్రంథాలు చదివి వాటిలో సమాధానాలు తర్వాత తరాలకు అందిస్తుంటారు. అలా అందిస్తున్నారు కూడా. ఎందుకంటే లోకంలో మంచికి వారసత్వం ఉంటుంది, చెడుకి వారసత్వం ఉంటూ ఉంటుంది. అందుకే దుష్ట సంస్కారాలు కలిగిన వారు మహాత్ములను నిందిస్తారు, అదేవిధంగా దేవతను కూడా దూషిస్తారు. అది వాళ్ళ సంస్కారం. ఎందుకంటే తేలుని ప్రేమగా తీసుకొచ్చి పూల సింహాసనంలో కూర్చోబెట్టినా అది కుట్టి తీరుతుందే తప్ప అది వాళ్ళని ప్రశంసంగా చూడదు. ఎందుకంటే దాని లక్షణం అది అలా చూస్తాం. అందువల్ల దుష్ట సంస్కారములు కలిగిన వారికి మహాత్ములు అవతార పురుషులు కూడా దుష్టులుగానే కనబడుతుంటారు. అవి అలా పెట్టి చక్కగా గ్రహించి రచించిన మహాత్ములు అందరూ ఉంటారు. అలాంటి వారిలో కావ్యాలు రచించిన వాళ్ళు, అదేవిధంగా అద్భుతమైన ధర్మబోధలు చేసినటువంటి వారు, నైతిక సూత్రాలను అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి కాక భక్తులై భగవంతుని ఉపాసించి ఆ ఉపాసన ద్వారా భగవత్ సాక్షాత్కారం పొంది భగవంతుడు భక్తి అనేది కేవలం ఒక విశ్వాసానికి అభూత కల్పనకి సంబంధించిన అంశం కాదు, అది అనుభవానికి సంబంధించిన అంశము. నేటి కాలంలోనైనా సరే భక్తితో ఆర్తితో చిత్తశుద్ధితో ఉపాసిస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు, ప్రత్యక్షమవుతాడు అని వారి జీవితాలనే ఉదాహరణలుగా చూపించిన మహాత్ములు అద్భుతమైన వాంగ్మయాన్ని వారి అనుభవాల్ని అందించారు మనకి. అవి మనము మన తర్వాత తరము బాగా అధ్యయనం చేసినట్లయితే సనాతన ధర్మం తర్వాత తరాలకు కూడా వ్యాపిస్తుంది. అలాంటి వారిలో కావ్యకర్తలు మాత్రమే కాకుండా యోగులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న మాటలతోనే సనాతన ధర్మ సంస్కృతి అంత చక్కగా అందించారు. అలాంటి వారిలో వాగ్గేయకారులు కూడా ఒకరు.
అలాంటి వాగ్గేయకారులు త్యాగయ్య, అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితుల వారు, రామదాసు గారు, శ్యామశాస్త్రి గారు, ఇలా అందరందరూ కేవలం సంగీతకారులు సాహిత్యకారులు మాత్రమే కాకుండా వీరు మహోపాసకులు, భగవద్భక్తితో భగవద్ అనుభూతిని పొందినవారు, భగవత్ సాక్షాత్కారం పొందినవారు. అటువంటి మహాత్ముల రచనల్ని మనం కాపాడుకుందాం, వాటిని అధ్యయనం చేద్దాం, వాటి ద్వారా సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం. స్వస్తి. ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. నమః కృష్ణాయ దేవాయ బ్రహ్మణేనంతమూర్తయే యోగీశ్వరాయ యోగాయ త్వామహం శరణం గతః. అతి విచిత్రమైనటువంటి సందర్భం ఇది. మహాభారతంలో తన యొక్క అవసాన దశలో జయద్రథుడు సింధు దేశాధిపతి సైంధవునిగా లోకప్రసిద్ధుడు, ఆయన తాను చేసిన తప్పిదాలన్నింటినీ కూడా స్మరించుకుని ఆయన తన యొక్క శిరస్సును ఖండించడానికి ముందు శ్రీ మహావిష్ణువుని, శ్రీ పరమాత్మని, శ్రీకృష్ణుని ఆయన ఈ విధంగా స్తుతి చేశారట. నమః కృష్ణాయ దేవాయ. హే కృష్ణ, నీకు నమస్కారమయ్యా. దేవాయ, ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేటువంటి మహామూర్తి విధుడు కనుక దేవుడు. అందుకని హే దేవ, నీకు బ్రహ్మణే అనంతమూర్తయే. బ్రహ్మణే అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని, అనంతమూర్తయే నీ యొక్క రూపం ఏదైతే ఉన్నదో అది అనంతం, ఇంత అంత అని కొలవడానికి వీలు లేనంత. అందుకని అటువంటి మహత్తరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు నువ్వు. యోగీశ్వరాయ, యోగులందరి చేత సమర్చించబడేటువంటి అధినాథుడవు నువ్వు. యోగాయ, సాక్షాత్తు నీవే యోగ స్వరూపానికి కూడా. అష్టాంగ యోగం ఏదైతే ఉన్నదో ఆ యోగానికి కూడా మూలభూతమైనటువంటి ఈ షట్చక్రోత్తర సహస్రార చక్రాధివాసి అయినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ విష్ణుతత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వస్వరూపానికి నువ్వు, ఆ యోగానికి కూడా నీవే. కనుక స్వామహం శరణంగత, అటువంటి నిన్ను నేను శరణు వేడుకుంటున్నానయ్యా అని కీర్తించడం అనేటువంటిది ఇక్కడ మనం గమనించదగిన విషయం. అందున జయద్రథుడు మరణాసన్న సమయంలో ఆయన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని స్తుతి చేసినటువంటి విధం అన్నమాట. ఇది మనం వైశాఖ మాసంలో చక్కగా పఠించుకోదగినటువంటి శ్లోకం అన్నమాట. వైశాఖ మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మే 20వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణ, వసంతత్వములు, వైశాఖ మాసములు, కృష్ణపక్షములు, ద్వితీయాతిథి, జ్యేష్ఠ నక్షత్రం, సోమవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు. తిథి విధియ కనుక విధేనాడు బ్రహ్మ సంవత్సరం చేసుకోవచ్చు. బ్రహ్మోపాసనానికి అనుకూలమైనటువంటి రోజు అన్నమాట. అలాగే సోమవారం కనుక ఈశ్వరారాధన చేసుకోవచ్చు. ఈశ్వరుని, పరమేశ్వరుని, ఆ పరమశివుని మనం చక్కగా స్తోత్ర పారాయణంతో, అభిషేకాదులతో ఎన్నో రకాలుగా ఆయన స్థితి చేసి కీర్తించగలిగినటువంటి సందర్భం. అలాగే మనకు విజయకేసులో, నారాయణ వనంలో, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున గరుడోత్సవ సేవ అనేటువంటి ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.